హాయ్, వెల్కమ్ టు భాస్కర్ సేరియా. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఓపెన్ స్కూల్ పరీక్షలు వాయిదా, త్వరలో కొత్త షెడ్యూల్ ప్రకటన. రాష్ట్రంలో ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు. కోవిడ్-19 కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం జూలై 18 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కోవిడ్-19 కేసులు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేవు. ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణపై రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నట్లు ఇటీవల ఆంధ్రప్రభలో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పరిస్థితులపై సమీక్షించిన ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు 10వ తరగతి రెగ్యులర్, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక ప్రకటన చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. కాబట్టి జూలై 18 నుంచి ప్రారంభం కావాల్సినటువంటి ఓపెన్ 10th మరియు ఓపెన్ ఇంటర్ పరీక్షలు అనేవి వాయిదా వేయడం జరిగింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ను కూడా ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది. ఒకే పాఠ్య ప్రణాళిక, స్కూల్ యూనిఫామ్, పిటిషన్ కొట్టివేత. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, స్టేట్ బోర్డులతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా 6 నుండి 14 సంవత్సరాల మధ్య విద్యార్థులకు ఒకే పాఠ్య ప్రణాళిక, యూనిఫామ్ ఉండాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఇది విధానపరమైన అంశమని, ఇలా చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆజ్ఞాపించలేదని స్పష్టం చేసింది. ఒకే దేశం ఒకే బోర్డు విధానాన్ని అనుసరించాలని, జాతీయ విద్యా కౌన్సిల్ లేదా కమిషన్ను ఏర్పాటు చేయాలని అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ డివై చంద్రచూడ్లతో కూడిన 3 సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది. ప్రాథమిక హక్కులు, విధులు, నిర్దేశిక సూత్రాలు, ఉపోద్ఘాతంలో లక్ష్యాలు వంటి చాప్టర్లతో ప్రామాణికత కలిగిన పాఠ్య పుస్తకాన్ని తీసుకువచ్చి 6 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు ఖచ్చితంగా అధ్యయనం చేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్దారుడు కోరాడు. దీనిపై న్యాయమూర్తి చంద్రచూడ్ స్పందిస్తూ, ఇప్పటికే పుస్తకాలు, భారీ సంచులను భారంగా మోస్తున్న విద్యార్థుల దుస్థితిని గుర్తించాలని న్యాయవాదిని కోరారు. ఇంటర్ పాస్ అయితే చాలు, జేఈ అడ్వాన్స్డ్ అర్హత నిబంధనలో మార్పు. జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈ అడ్వాన్స్డ్ అర్హత నిబంధనలో మార్పులు చేస్తూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్లో 75% మార్కులు ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది తొలగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇంటర్ లేదా 12వ తరగతిలో ఉత్తీర్ణులైన అందరినీ జేఈఈకి అర్హులుగా నిర్ణయించింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో జాతీయ స్థాయిలో సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వంటి బోర్డులు పరీక్షలను రద్దు చేసి అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులను ఉత్తీర్ణులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జేఈ అడ్వాన్స్డ్ అర్హత విషయంలో గతంలో ఉన్న 75% మార్కుల నిబంధనను తొలగిస్తున్నట్లు పేర్కొంది. జాతీయ స్థాయిలోని ఐఐటీలలో ప్రవేశం కోసం జేఈ అడ్వాన్స్డ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 12వ తరగతిలో కనీసం 75% మార్కులు అర్హత సాధిస్తేనే అనుమతి ఇచ్చేవారు. తాజాగా రూపొందించిన నిబంధన ప్రకారం 12వ తరగతిలో అర్హత సాధించిన విద్యార్థులంతా ఐఐటీలో ప్రవేశం పొందేందుకు అర్హులుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారంతా కూడా జేఈ అడ్వాన్స్డ్కు అప్లై చేసుకోవచ్చు, మరి వారందరూ కూడా అర్హులే అంటూ ఇక్కడ పేర్కొనడం మనం గమనించవచ్చు. ఉద్యోగులంతా సిఎఫ్ఎంఎస్లోకి, అనగా ఫేజ్ 2 కోసం వేగంగా సన్నాహాలు. సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం సిఎఫ్ఎంఎస్లో 2వ దశకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా ఇందులో ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలోనే 2వ దశను ముఖ్యమంత్రి ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని శాఖలు త్వరగా సమాయత్తం కావాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. తొలి దశ సిఎఫ్ఎంఎస్లో ఆదాయ వ్యయాలు, బడ్జెట్కు సంబంధించిన అంశాలను మాత్రమే అమలు చేయగా 2వ దశలో ఉద్యోగ నిర్వహణ అంశాలను పొందుపరచనున్నారు. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగుల మధ్య పాలనా సంబంధమైన అంశాలు, శాఖల పరంగా ఉద్యోగుల క్యాడర్, వారి పదవుల నిర్వహణతో పాటు ఉద్యోగులకు సంబంధించిన మాస్టర్ డేటా కూడా పొందుపరచనున్నారు. వారికి చెల్లిస్తున్న జీత భత్యాలు, ఇతర అలవెన్స్లు, ఉద్యోగులకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ రిజిస్టర్ నిర్వహణ కూడా 2వ దశలో కీలకంగా ఉండనుంది. సర్వీస్ నిబంధనలు, ఉద్యోగుల వ్యక్తిగత సెలవులు, ఇతర అంశాలు కూడా ఈ దశలో ముందుకు రానున్నాయి. కాబట్టి
ఇప్పుడు ప్రస్తుతం మనం సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 1 లో ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ ఫేజ్ 2 లోకి అడుగు పెట్టబోతోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులందరికీ కూడా ఈఎస్ఆర్ అనగా ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ అనేది రూపొందించడం జరుగుతోంది. మరి ఇప్పటికే ఉపాధ్యాయులంతా కూడా ఈఎస్ఆర్ మీద కసరత్తు చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. త్వరలోనే ఫేజ్ 2 సిఎఫ్ఎంఎస్ అనేది ప్రారంభం కాబోతోంది. ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ బోధనే బెస్ట్, వీసీల వీడియో కాన్ఫరెన్స్ లో గవర్నర్ వ్యాఖ్యలు. ఆన్లైన్ బోధన కన్నా ఆఫ్లైన్ లో తరగతి గదుల్లో జరిగే విద్యా బోధనే ఉత్తమమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయవాడలోని రాజ్భవన్ లో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రంలోని 20 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు వీసీలను ఉద్దేశించి హరిచందన్ మాట్లాడారు. యూజీ పీజీ చివరి సంవత్సరం ఆన్లైన్ పరీక్షల నిర్వహణలో విశ్వవిద్యాలయాలు కోవిడ్-19 నిబంధనలను పాటించాలని అన్నారు. కరోనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి ఆన్లైన్ బోధన తప్పనిసరి కావడంతో విద్యా సంస్థలు తగిన ఈ కంటెంట్ను అభివృద్ధి చేయాలని అన్నారు. వీసీలు మాట్లాడుతూ యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ మోడ్లో యూజీ పీజీ చివరి సంవత్సరం పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక పెరగనున్న జూనియర్ కళాశాలలు. ఈ ఏడాది రాష్ట్రంలో జూనియర్ కళాశాలల సంఖ్య భారీగా పెరగనుంది. కరోనా కారణంగా 10వ తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేయడం, సెక్షన్కు విద్యార్థుల సంఖ్యను సగానికి తగ్గించడంతో కొత్త కళాశాలల మంజూరు అనివార్యంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3310 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రైవేట్ కళాశాలల సంఖ్య 1804. కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయడంతో 638604 మంది 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరికి ఎక్కువ మంది ఇంటర్లో చేరే అవకాశం ఉంది. ప్రైవేటుకు ప్రకటన. గతేడాది వరకు ఇంటర్లో సెక్షన్కు 88 మంది విద్యార్థులకు అనుమతి ఉండగా ఈసారి దాన్ని 40 మందికి తగ్గించారు. సెక్షన్ల సంఖ్య 9కి మించకూడదనే నిబంధన తీసుకువచ్చారు. దీంతో ఈసారి వచ్చే విద్యా సంవత్సరాలకు విద్యార్థుల సీట్లు కేటాయించాలంటే కొత్త కళాశాలను మంజూరు తప్పనిసరిగా మారింది. ఇప్పటికే ఇంటర్ విద్యామండలి కొత్త వాటికి ప్రకటన విడుదల చేసింది. 371 మండలాలు 100 నగర పురపాలకల్లో ప్రైవేట్ కళాశాలలు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించింది. మరోవైపు ప్రభుత్వం మండలానికో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మండల కేంద్రంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాలలుగా మార్చే కసరత్తు పాఠశాల విద్యాశాఖ చేస్తోంది. సుమారు 230 వరకు కొత్తగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని చోట్ల కూడా కొత్త జూనియర్ కాలేజీలు అనేవి రాబోతున్నాయి. గ్రూప్ 1 పరీక్షపై విచారణకు ఆదేశం. గ్రూప్ 1 పరీక్షా పత్రంలో తప్పులు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి 2 నెలల్లో ఉత్తర్వులు వెలువరించాలని సింగిల్ జడ్జ్ డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయని, ఆ తర్వాత ప్రక్రియ అంతా సింగిల్ జడ్జ్ ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని చీఫ్ జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ బి కృష్ణమోహన్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. 120 ప్రశ్నల్లో 51 తప్పులని, అనువాదంలో తప్పులున్నాయని అభ్యర్థులు హైకోర్టులో రిట్ వేశారు. సర్వీస్ కమిషన్ కౌంటర్ తర్వాత సింగిల్ జడ్జ్ ఇచ్చిన స్టేను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అభ్యర్థులు అప్పీల్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణకు సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోందని పిటిషనర్ లాయర్ చెప్పారు. దీంతో సింగిల్ జడ్జ్ 2 నెలల్లోగా ఇచ్చే తీర్పుకు లోబడి ఫలితాల తర్వాత ప్రక్రియ ఉంటుందని శుక్రవారం డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చింది. ఏఈఈ ఏపీఆర్ఓ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా 20. సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్ ఏఈఈ, సహాయ ప్రజా సంబంధాల అధికారి ఏపీఆర్ఓ పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను ఈ నెల 20 వెల్లడించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి సీతారామాంజనేయులు తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ జూనియర్ కళాశాలల అధ్యాపకుల ప్రధాన పరీక్ష రాత పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన శుక్రవారం వెల్లడించారు. కాబట్టి త్వరలో పాలిటెక్నిక్ మరియు జూనియర్ కళాశాలల అధ్యాపకులు అనగా జేఎల్ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అనేవి కూడా విడుదల చేయడానికి చర్యలు తీసుకున్న విషయాన్ని పేర్కొనడం జరిగింది. కాబట్టి వాటి ఫలితాలు త్వరలోనే మనం ఆశించవచ్చు. ఎంబీబీఎస్ చివరి సంవత్సర పరీక్షలు నిరవధిక వాయిదా. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఎంబీబీఎస్ ఇతర డిగ్రీ కోర్సుల చివరి సంవత్సర పరీక్షలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కానీ పీజీ వైద్య పరీక్షలు అంటే ఎండి, ఎంఎస్, ఎండిఎస్, ఎండి ఆయుర్వేద, హోమియో, యునానీ మాత్రం షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ భీమేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షలు జాతీయ వైద్య మండలి
निर्देश मेरे को निर्वहिस्टा डिग्री स्थाई एमबीबीएस दंत वैद्य आयुर्वेद होमियो युनानी नेचुरोपति फिजियोथेरपी नर्सिंग को संबंधी रूम मूड वार्षिक परीक्ष वायदा वेसी विद्यार्थुन तरगति अग्रेड पे వారిపై చర్యలు తీసుకోండి సచివాలయ ఉద్యోగుల సంఘం డిమాండ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసుపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగుల సంఘం చైర్మన్ కె వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ను కలిసి ఫిర్యాదు చేశారు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును 60 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఎలాంటి నిర్ధారణ లేకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వార్తలు సర్క్యులేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు మరి మనం కూడా రీసెంట్ గా చూసాం వాట్సాప్ మరియు ఫేస్బుక్ లో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పదవి విరమణ వయసును 60 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తుంది అంటూ సర్క్యులేట్ అయిన విషయాన్ని మనందరం కూడా గమనించే ఉంటాం మరి ఇటువంటి విషయాలను ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇక్కడ కోరడం మనం గమనించవచ్చు మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో